లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వస్తగ్ఫిరుల్లాహ అల్లజి లా ఇలాహ ఇల్లా హువల్ అవ్వలుల్ ఆఖిరు వజ్జాహిరు వల్ బాతిను యుహి వయుమీతు వహువ హయ్యున్ లా యమూతు బియదిహిల్ ఖైర్ వహువ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్. ఆ పరమాత్ముడు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. జాహిర్ మే హై, బాతిన్ మే బి హై. జాహిర్లో ఎక్కడో ఉన్నాడు, బాతిన్లో నీలోనే ఉన్నాడు. ఆ నూరే ఇలాహిని దర్శించు, దర్శించు, దర్శించు. ఇప్పుడు నీవే దేవుడు అవుతావు. అది చూడని నాడు మీ ప్రార్థనలు ఎందుకు, మీ పూజలు ఎందుకు? మన లక్ష్యమంతా ఆ దివ్య జ్యోతిని దర్శించాలి, ఆ పరమాత్ముని చూడాలి, ఆ పరమాత్ముని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి, అందులో లీనుడు కావాలి. ఇదే జీవితం యొక్క లక్ష్యం, జీవితం యొక్క గురి. దీన్ని సాధించిన వాడే నిజంగా గురు అనిపించుకుంటాడు. గుకారస్థ అంధకారస్థు రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్య విధీయతే. అంధకారాన్ని నాశనము చేసి జ్ఞానం అనే జ్యోతిని వెలిగిస్తాడు కదా, వాడే గురువు. ఈ గురువు దగ్గర, ఇటువంటి గురువుల దగ్గర వ్యాపారం నడుస్తుందా? ఆత్మవిద్య డబ్బుతో కొనలేము, పైసలతో ఈ విద్యను కొనే సాధ్యం కాదు. ఒకరోజు నా గురువు దగ్గర ఒక మనిషి వచ్చి నమస్కారం చేసి 25 రూపాయలు ఇచ్చినాడు. నా గురుదేవులు చూసినారు, ఏమిటా డబ్బు అన్నారు. స్వామి దక్షిణ అన్నాడు. ఎవరికి దక్షిణ? గురుదక్షిణ స్వామి. నన్ను డబ్బుతో కొంటా? వ్యాపారం చేసేకి వచ్చినావు ఇక్కడ? స్వామి ప్రతి గురువు దగ్గర మేము పెడుతున్నాము, ఎవరు ఏమనలేదు. అది వేరే గురువుని మాట చెప్పాలి. నా గురువు నాకు నేర్పిన పద్ధతి, కడ తీర్చే గురుడెప్పుడు కాసు లడగడురా, ఆశ లుడిగిన గురుడు అతడే దైవమురా. కచ్చకై బాయిగలు ఇచ్చేలు ఇద్దరే ఇద్దరి అచ్యుతనప్ప అజనప్ప లోకదలి నిశ్చింతనప్ప సర్వగ్ర. లంగోటు భద్రం ఉండాలి, చేయి భద్రం ఉండాలి, కచ్చె కై నోరు భద్రం ఉండాలి. కచ్చే కయ్యి బాయి ఇచ్చేయాలి ఇద్దరాలి. నీ కంట్రోల్లో ఉంటే వాడే అచ్యుతుడు, వాడే దేవుడు, వాడే పరమాత్ముడు. ఆ రోజు గురుదేవుడు అన్నాడు, తీసుకో డబ్బు వాపస్. నా పాదాలు ముట్టేదానికి డబ్బులు పెడతా, గురువు దర్శనానికి విలువ కట్టావు నువ్వు. నాకు నాలో అత్యంత అతీతమైనటువంటి శక్తి ఉంది, నీలో భక్తి కావాలి. శక్తికి భక్తి, నీకు ఎంతెంత భక్తి ఉంటుందో అంతంత శక్తి ఇస్తాను. వ్యాపారం అయిపోయింది, డబ్బుతో కొనొద్దు గురువుల్ని.